గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తో అరగంట సేపు భేటీ అయ్యారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనను మళ్లీ ఎస్సీసీగా నియమించాలని కోరుతూనే హైకోర్టు ఆదేశాలను గవర్నర్ కి వివరించారు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ హరిచందన్ తో అరగంట సేపు భేటీ అయ్యారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాదాపు ముప్పై నిమిషాల పాటు వీరి సమావేశం కొనసాగింది హైకోర్టు తీర్పును గవర్నర్ కి వివరించారు నిమ్మగడ్డ తనను మళ్లీ ఎస్సీసీగా నియమించాలని కోరుతూనే హైకోర్టు ఆదేశాలను ఆయన గవర్నర్ దగ్గరకు వెళ్లారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ముప్పై నిమిషాల పాటు వీరిద్దరి సమావేశం కొనసాగింది హైకోర్టు తీర్పును నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ వివరించారు అలాగే ఒక వినతి పత్రాన్ని కూడా ఆయన ఇచ్చారు తనకు బాధ్యతలు అప్పగించేలా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ గవర్నర్ ని కోరారు మా ప్రతినిధి నారాయణ ఉన్నారు మరింత సమాచారం నారాయణ వీరి భేటీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్తో భేటీ అయ్యారు దాదాపుగా మురపాటు సాగినటువంటి భేటీలో ఆయన హైకోర్టు ఆదేశాల మేరకు గవర్నర్ కలిసి ఒక వినతి పత్రం సమర్పించడం జరిగింది ఆ వినతి పత్రంలో ప్రధానంగా హైకోర్టు సుప్రీంకోర్టులో జరిగినటువంటి అంశాలు ఇప్పటివరకు జరిగినటువంటి పరిణామాలతో పాటు హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా తనని బాధ్యతలు సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదు కనుక మీరు జోక్యం చేసుకోవాలని ఆయన వినతి పత్రంలో ఇప్పటివరకు జరిగినటువంటి పరిణామాన్ని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు ఇప్పుడే భేటీ ముగిసి ఆయన బయటికి వెళ్ళిపోవటం జరిగింది మీడియాతో అయితే అంటే ఇప్పుడు కోర్టు పరిధిలో అంశం ఉంది కాబట్టి ఆయన మీడియాతో మాట్లాడకుండానే వెళ్ళిపోవడం జరిగింది ప్రధానంగా మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎస్ఎల్పి స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టులో ఉన్న నేపథ్యంలో అది విచారణ కొనసాగుతున్న ఈ సందర్భంలో హైకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే ఈ కోర్టు దిక్కరణకు సంబంధించి ఎలా ముందుకు వెళుతుంది దీని ముందు ముందుకు వెళ్లకుండా చూడాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితి దీని మీద అంటే ఇప్పటికే ఏజీ అడ్వకేట్ జనరల్ రెండు వారాలు సమయం కావాలని హైకోర్టులో కోరినప్పటికీ రాష్ట్ర హైకోర్టు వారం రోజులు సమయం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం దీని మీద కౌంటర్ దాఖలు చేయాలి నిమ్మగడ్డ రమేష్ కుమారు గవర్నర్ వెళ్ళి కలిసి వినతపత్రం ఇవ్వాలని ఈ రెండు ఆదేశాలట్టు రాష్ట్ర ప్రభుత్వానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్కి ఇచ్చినటువంటి సందర్భంలో ఆయన ఈ గవర్నర్ గవర్నర్ని కలిశారు అయితే ఎస్ఎల్పి దాని మీద ఇప్పటికే సుప్రీంకోర్టు పరిధిలో దీని మీద విచారణ కొనసాగుతున్నటువంటి సందర్భంలో దీని మీద ప్రొసీడింగ్స్ ముందుకు వెళ్ళవద్దంటూ ఎలా ముందుకు వెళతారు అని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది దీని మీద ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది అంటే ఇటు రాష్ట్ర హైకోర్టు కానీ సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి అంశాలు కోర్టు పరిధిలో ఉంది మరోవైపు ఆయన గవర్నర్ కలిసి వినతపత్రం సమర్పించినటువంటి సందర్భంలో ఎందుకంటే గతంలో ఆర్డినెన్స్ తీసుకొచ్చి రిటైర్డ్ జడ్డి కనకరాజును ఎస్ఈసిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది ఆ ఆర్డినెన్స్ను రద్దు చేయటమే కాకుండా మూడు జీవోలు తీ తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఆ మూడు జీవోలు కూడా చల్లవంటూ కొట్టివేసింది హైకోర్టు దీని మీదే కోర్టు ఆదేశాలని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయటం లేదు అంటూ కోర్టు ధిక్కరణ కింద పిటిషను ఆయన వేయటం జరిగింది దీని మీద ఇచ్చినటువంటి హైకోర్టు నిమ్మగడ్డ రమేష్ కుమార్ని నేరుగా గవర్నర్నే కలిసి ఒక వినతపత్రం సమర్పించాలని ఆదేశించింది ఈ విధంగా ఎస్ఈసి వ్యవహారంలో గత కొద్ది రోజులుగా అనేక మలుపులు ఉత్కంఠ పరిణామాలు అయితే చోటు చేసుకుంటూనే ఉన్నాయి అయితే రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఎస్సీసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ని కొనసాగించేందుకు సుముఖత అయితే వ్యక్తం చేయట్లేదు దీని మీద ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది చూడాల్సింది గవర్నర్ జోక్యం చేసుకుంటారా లేకపోతే మళ్ళీ సుప్రీంకోర్టు పరిధిలో ఉంది కాబట్టి వాళ్ళు ఇచ్చేటువంటి డైరెక్షన్ ఎటువంటి ఆదేశాలు ఇస్తుందో న్యాయ సలహా తీసుకుంటారనేది చూడాల్సింది రైట్ నారాయణ రాజ్ భవన్ కు నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేరుకుని గవర్నర్ తో దాదాపు ముప్పై నిమిషాల పాటు భేటీ అయ్యారు తనను తిరిగి ఎస్ఈసిగా నియమించేందుకు ఆదేశాలు ఇవ్వాలంటూ ఆయన గవర్నర్ కు వివరించినట్టుగా తెలుస్తోంది ఒక వినతి పత్రాన్ని కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ కి ఇచ్చినట్టుగా తెలుస్తోంది తనకు బాధ్యతలు అప్పగించేలా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోరారు ఏపీలో గవర్నర్ తో నిమ్మగడ్డ రమేష్ భేటీ ముగిసింది తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయా అన్న ఉత్కంఠ ప్రశ్న కొనసాగుతోంది దీనిపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి